హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలుసుకుందరా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డిఎస్పి ఎలా అవ్వాలి, డిఎస్పి యొక్క జీతం ఎంత, డిఎస్పి అయిన తర్వాత ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, డిఎస్పి యొక్క డ్యూటీస్ ఏంటి, పవర్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డిఎస్పి అంటే అర్థం డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫ్రెండ్స్. మనం డిఎస్పి అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీపీఎస్సి, తెలంగాణలో అయితే టీఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్లో డిఎస్పి మాత్రమే కాదు ఫ్రెండ్స్, డెప్యూటీ కలెక్టర్ అని, కమిషనర్ అని, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని, ఆర్టీఓ అని, సో ఇలా చాలా జాబులకు కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అందులో మనం ఆ ఎగ్జామ్ని కానీ క్రాక్ చేసి మనకి మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మనం డిఎస్పి అవ్వచ్చనమాట. సో డిఎస్పి అవ్వడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ బికమ్ డిఎస్పి ఫ్రెండ్స్. అంటే ఏదైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు, అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీజెడ్సి ఆర్ బీటెక్ ఏ చేసినా సరే ఒక గ్రాడ్యుయేషన్ కానీ ఉన్నట్లయితే మీరు డిఎస్పి అవ్వచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఏజ్ చూసినట్లయితే 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. డిఎస్పి అవ్వడానికి మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే బాయ్స్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా చెస్ట్ అనేది 86.3 సెంటీమీటర్లు ఉండాలి. మనం చెస్ట్ గాలి పీల్చినప్పుడు ఒక 5 సెంటీమీటర్లు అనేది ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 164 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతుందన్నమాట. వాళ్ళ చెస్ట్ వచ్చేసి 83.8 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అదే ఉమెన్కి చూసుకున్నట్లయితే ఉమెన్ వచ్చేసి 152.5 సెంటీమీటర్లు ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వెయిట్ చూసుకున్నట్లయితే 45 కేజీల వరకు వాళ్ళు బరువు తగ్గకుండా ఉండాల్సి ఉంటుంది. డిఎస్పి అవ్వడానికి మనం గ్రూప్ 1 ఎగ్జామ్ని క్రాక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మనకి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది ఫ్రెండ్స్. మొదటి స్టేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండవది మెయిన్స్ ఎగ్జామినేషన్, మూడవది పర్సనాలిటీ టెస్ట్ అన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి 2 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అన్నమాట. ఒక్కొక్క పేపరు 120 మార్క్స్కి ఉంటుంది 2 పేపర్స్. తర్వాత చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి టోటల్గా మనకి 5 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 2 ఎక్స్ట్రాగా మనకి క్వాలిఫై ఇన్ నేచర్ తెలుగు మరియు ఇంగ్లీష్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ 5 పేపర్లు మాత్రమే మనం మెరిట్కి కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. చూసినట్లయితే 150 మార్క్స్కి అనమాట 3 అవర్స్. ఇదేంటంటే థియరీ పార్ట్, మనము ఎస్ఐ రైటింగ్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో తర్వాత చూసినట్లయితే పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసి 75 మార్క్స్ అనమాట. టోటల్గా మనకి 825 మార్కులకి ఎన్ని మార్క్స్ వచ్చాయన్న దాన్ని బట్టి మనకి ర్యాంక్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ర్యాంక్ను బట్టి మనకి ఏ పోస్ట్ వస్తుందనేది నిర్ధారణ అవుతుందన్నమాట. ఏపీలో మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఈ మధ్యే పడింది ఫ్రెండ్స్. ఈ నెల 13వ తారీఖు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం సిలబస్ని ఆ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. వీడియో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట డీటెయిల్డ్గా సిలబస్ని. డిఎస్పి యొక్క స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 61,960 రూపాయలతో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు ప్రమోషన్స్ పొందుతున్న కొంది వాళ్ళు చివరికి 1.5 లక్ష వరకు బేసిక్ పే అందుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవి కాకుండా వీళ్ళకి టీఏ అని, డిఏ అని, హెచ్ఆర్ఏ అని, అదర్ అలవెన్సెస్ చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ డిఎస్పి అయిన తర్వాత ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, డిఎస్పిగా కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత వాళ్ళు ఏఎస్పిగా ప్రమోట్ అవుతారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏఎస్పిగా కొన్ని ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత ఎస్పి అవుతారు, తర్వాత ఎస్ఎస్పి, తర్వాత వచ్చేసి డిఐజీ, తర్వాత ఐజీ ర్యాంక్ వరకు వాళ్ళు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో వీళ్ళు డిఎస్పీలు ఏపీపీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ కింద పనిచేస్తారు ఏపీలో అయితే. అదే మనకి తెలంగాణలో అయితే టీఎస్పిఎస్ తెలంగాణ స్టేట్ పోలీస్ సర్వీస్ కింద పనిచేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళకి కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత ప్రమోషన్ ద్వారా వీళ్ళు ఐపీఎస్ అనేది కూడా వీళ్ళకి వస్తుందన్నమాట. డిఎస్పీలు ఎస్పీగా ప్రమోట్ అయ్యే సమయంలో వీళ్ళకి ఐపీఎస్గా కూడా ప్రమోషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో వీళ్ళ బ్యాడ్జ్లో ఐపీఎస్ అనేది చేర్చుతారనమాట, ఏపీపీఎస్ అనేది తీసేసి.
DSP యొక్క పవర్స్ మరియు డ్యూటీస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, డిఎస్పి ఒక డివిజన్లోని పోలీసులందరికీ బాస్గా వ్యవహరిస్తాడనమాట. సో డివిజన్లో పోలీసులందరూ సరిగా పనిచేసేటట్టు సూపర్విజన్ చేయడము, సో లా అండ్ ఆర్డర్ని కాపాడడము, ఎవరైనా ఎస్ఐల మీద కానీ సిఐల మీద కానీ ఏవైనా ఎలిగేషన్స్ వచ్చినట్లయితే వాటిని ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్స్ని ఎస్పీకి సబ్మిట్ చేస్తే ఎస్పీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాడు ఫ్రెండ్స్. ఇవే కాకుండా ఆ డివిజన్ పరిధిలోని అన్ని పెద్ద కేసులను కూడా డీల్ చేసేటప్పుడు డిఎస్పీ అనేది మేజర్ రోల్ అనేది పోషిస్తాడు ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వీడియోని లైక్ చేయండి, కుదిరితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోలు ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, చూడని వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.